अंदर नमस्ते अभी नैन यूट्यूब झानल मन रनू रिस्क नैन मन सब्सक्रैबर्स चाल मंद तो टच्छ ना वाट्सएप नंबर मेलो चाल मंद दर रेग्युर् इंटराक्टर नैन मैक्सीम रिप्लाई इवन रेस्पा चूसी चूस्त खचिताचे प्रती मेसेज रोजुक 1500 मेसेजल अन्नी चूस्त का वाट की कोई रेस्पा कोई रेस्पन अंटो नाकूज मार्निंग वेसेज नाग कलचे नाग हे ना मैं काकाविकलम से आ मेसेज चूस कल नील तिगाई तरवा कास्त रु सैकंडलू तेरकोनी मल्ली चवे सर की अभी देन गुरी अने अर्थम एवरग्री अने अर्थम मन वन आफ दि सब्सक्रैबरे पेटर आ मेसेज मन फावरे पेटर आये आवेदन ये विधा पटोर अने मेसेज वाला चवेस्ता अनालिसिस अवसर लेकिन 9 సంవత్సరాల నిండిన మైనర్ బాలికపై గత 4 ఏళ్లుగా అత్యాచారం జరుగుతుంది. మేనమామ మంచి మాటలతో నమ్మించి అమాయకురాలైన ఆమెకు ఏమీ తెలియకుండానే అత్యాచారానికి గురైంది. కాపాడాల్సిన పెద్ద తండ్రి మేనమామతో చేతులు కలిపి పాపంలో పాలు పంచుకోవడం మరో దుర్మార్గం. రక్షించాల్సిన తోటి సోదరుడు సైతం వీరితో చేతులు కలిపి ఆనందించడం మరో దౌర్భాగ్యం. పోలీసులకు మీడియాకు తెలిసిన కిమ్మనకుండా వారి వాటాలు వారు తీసుకొని సైలెంట్ కావడం మరో విశేషం. ఇప్పటికి చెరవేడని ఆ బాలిక సామాజిక వ్యాత్తలు గలమెత్తితే కులం మతం అంటూ కేకలు నిరసనలు. మేధావులు ఆమె శీలానికి వెలకట్టి ఈ దాష్టికానికి చల్లార్చాలి అని చేసే ప్రయత్నం సిగ్గుచేటు. న్యాయస్థానాలు దోబూచలాటలు అని ఒక మెసేజ్ వచ్చింది. ఇది కాస్త అంటే సరిగ్గా యామరపాటుగా వింటే ఒక్కసారి బ్యాక్ కెళ్ళి మళ్ళీ వినండి ఈ మెసేజ్. దేని గురించి? 9 ఏళ్ల మైనర్ బాలిక ఎవరు? మన రాష్ట్ర విభజన జరిగి ఎన్నాళ్ళు అయ్యింది? మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? సరే కాసేపు పక్కన పెడదాం. ఒక 10 రోజుల కిందట ఒక కీలక అధికారి మార్గదర్శి బాధితులు మార్గదర్శిలో చందాదారులను అత్యాచార బాధితులుగా పేర్కొన్నారు కదా. ఆ విషయం అందరికీ తెలుసు. సరే మార్గదర్శిలో చందావేసి మోసపోయారని భావించారు కాబట్టి మార్గదర్శి నిబంధనలను ఉల్లంఘించి చిట్టీలు కట్టించుకుంటుంది కాబట్టి అది ఒక ఆర్థిక ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని సిఐడి నిగ్గు తేల్చింది కాబట్టి ఆ అధికారి అలా మాట్లాడారు అనుకుందాం. అది ఇక్కడ మనకు అప్రస్తుతం అసందర్భం, కాసేపు పక్కన పెడదాం. కానీ అక్కడ ఆయన అలా చందాదారుల్ని అలా పోల్చినప్పుడు మన రాష్ట్రం పరిస్థితి ఏమిటి, మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం ఎలా ఉంది, మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు, కులమని మతమని ప్రాంతాలని విద్వేషాలతో వ్యవహరిస్తున్నారా లేదా, సో రాష్ట్రం ఇప్పుడు బాధితురాలుగా ఉందా లేదా, 9 ఏళ్లుగా ఒక చెప్పుకోదగిన అభివృద్ధి ఏమైనా జరిగిందా, రాజధాని ఉందా, ప్రత్యేక హోదా వచ్చిందా, పోలవరం పూర్తయిందా, రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు ఉంది అనే ధీమా ఉందా రాష్ట్రంలో. నేను చదువుకుంటే ఇక్కడే ఉద్యోగం వస్తుంది, ఇక్కడే సెటిల్ అవుతానని నమ్మకం ఉందా, భవిష్యత్తులో చదువుకోవడానికి కూడా ఈ రాష్ట్రం శ్రేయస్కరం కాదు అని అనుకుంటారేమో, ఉద్యోగం రాదు కాబట్టి హైదరాబాదో బెంగళూరో పూణేనో ఢిల్లీనో చెన్నైయో వెళ్ళిపోతారు ఉద్యోగాల కోసం. ఓకే, ఉద్యోగాలు ఇక్కడికి రావాలి అంటే ఒక స్థిర రాజకీయ వ్యవస్థ, ఒక ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉన్న రాజకీయ వ్యవస్థ అధికారంలోకి సుదీర్ఘకాలం ఉంటే అప్పుడు పరిశ్రమలో ప్రాజెక్టులో వస్తే అవన్నీ వస్తాయి అనుకోవచ్చు. లేదు ఇదే తరహా రాజకీయం జరిగితే ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ మధ్య పైన పెద్దవాళ్ళు కూడా అదే తరహా గేమ్ ఆడితే రాష్ట్రం ఇంతే, రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు మీద ఏమాత్రం కొంచెం కూడా ఇసుమంత కూడా నమ్మకం ఉండదు. మరి రాబోయే తరం యువత అని చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళకే నమ్మకం లేనప్పుడు వాళ్ళని కన్న తల్లిదండ్రులకు మాత్రం ఎంతమాత్రం నమ్మకం ఉంటుంది? ఎంతసేపు
ఓకే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, డబ్బులు ఇచ్చిన వైనా ఏమైనా ఉపయోగపడుతున్నాయా? వెంటనే కరెంట్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, బస్ ఛార్జీలు కట్టాలి, పెట్రోల్ వాసిపోతుంది, ధరల పెరుగుదల. అంటే రాష్ట్రంలో ఒక రకమైన తెలియని ఆందోళన, ఆవేదనకర అభద్రతా భావం నెలకొంది. దీనికి ఇక్కడున్న రాజకీయ పార్టీలన్నీ కూడా బాధ్యులే. ఒక స్థిరమైన అకౌంటబిలిటీ ఉన్న రాజకీయం లేదు, ఒక స్థిరమైన ప్రజా రాజకీయం అనేది లేదు. అందుకే 9 సంవత్సరాలుగా మన రాష్ట్రం నలిగిపోతుంది. సో దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు, ఎవరు బాగు చేస్తారు అనేది ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.